సదాశివతమ వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీ గురుభ్యో నమ హరిహోం మంత్ర సాధనంలో ప్రత్యేకంగా దశమహావిద్యా సాధనలో మాయ అనేది మన మంత్రసిద్ధికి అడ్డు తగులుతూ ఉంటుంది అసలు ఏంటి మాయ తెలుసుకుందాం మాయ అనే దాంట్లోకి వెళ్తే నిర్గుణమైన పరబ్రహ్మము ఈ అనంత సృష్టి చేయటానికి సంకల్పించినప్పుడు త్రికోణం ఏర్పడింది ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపంగా ఆ త్రికోణాన్ని శక్తి అని అంటాము అది ఇచ్ఛాశక్తి కానీ జ్ఞానశక్తి కానీ క్రియాశక్తి కానీ ఆ మూడు కలిపే ఆది శక్తి శక్తి పరిణామం లేకుండా కాలం అనేది సంభవించదు శక్తి యొక్క పరిణామమే కాలము కాలం అనగా కదిలేది కదిలేది కదిలించేది ఒక మహాశక్తి ఆ మహాశక్తి కాలస్వరూపిణి ఈ శక్తినే శ్రీ లలితా త్రిపురందరి అని దుర్గా అని మహాకాళి అని అందరు ఈమె అనగా ఈ శక్తి కాలములకు ప్రతిరూపంగా కనపడుతూ ఉంటుంది ఆ దేవత యొక్క బాహ్యరూపమే భూత భవిష్యత్ వర్తమానములు అచంచలమైన ఆ నిర్గుణ పరబ్రహ్మతత్వం నుండి చలనశీలమైన మాయాశక్తి తనకు తానే వెలువడి పరా పశ్చంతి మధ్యమా వైఖరి అనేది నాలుగు దశల్లో దిగి జీవ ఈశ్వర జగత్తు లేనిది ఆ కాలాది దేవతను కాలముల ద్వారా అందుకుని ఆ దేవత యొక్క అనుగ్రహంను పొందవలను అప్పుడు మాత్రమే అన్ని ఆ సాధకుడికి సిద్ధిస్తాయి ఆ మహాశక్తి అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే మాయ అడ్డు తొలిగి భ్రమరహితమగును రూపమైన ఆ పరమేశ్వరుడు సృష్టి నిర్వహణ చేసి జీవుడు తనను తెలుసుకోకుండా ఒక పొరను అనగా ఒక తెరను అడ్డుగా వేస్తాడు అదే శక్తి ఆవిడే మాయ అందువల్లనే మనకి అనేక భ్రమలు కలుగుతూ ఉంటాయి హరిషడ్ వర్గాలు ఇంద్రియలోలత్వము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ మాయను దాటి తనను చేరుకోవటమే ఆయన కోరుకునేది ఇది మనకి మంత్రయోగం కానీ జ్ఞానయోగం కానీ లేక హఠయోగం ద్వారా కానీ లేక రాజయోగం ద్వారా కానీ మనకి ఆ మాయారహితమైన ఐక్య స్థితి కలుగుతుంది మాయ అంటే నిజానికి అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టుగా కనిపించడాన్ని లేదా అదే వస్తువు ఉండి అది కాకుండా వేరొకటిలా కనిపించేలా చేయటమే మాయా అని అంటారు యా మా మాయ ఏది లేదు అది ఉంది అని అనుకోవడమే మాయ ఆకాశం రంగు రంగులేంది కానీ నీల రంగుగా ఉండటం దీనికి ఉదాహరణగా చెప్తాము జీవించడానికి అమృతత్వాన్ని పంచిపెట్టడం ఈ మోహం వల్లనే జరుగుతుంది అనగా మాయ వల్లనే జరుగుతుంది పరిశీలనలు అన్నీ పరిశీలకు నీ చేతిలో ఉంటాయి కానీ పరిసరాల్లో కాదు ఫలానా వాడు ఇష్టమని ఒకటి చెప్తే అలా చెప్పిన వాడికి అవతలవాడు ఇష్టం కాబట్టి వీడు ఇష్టపడతారు అంతేగాని ఇష్టడు అని వేరు ఉండదు ఈ ఇష్టం చెప్పేవాడిదే కానీ పరిసరాల్లోది కాదు ఇది ఒక రకమైన మోహం ఈ మోహం లక్షణం అవసర నిమిత్తమే జగత్తు అంతా ఉంచబడుతుంది దీనికన్నింటికి ఆ మాయే కారణము అనగా ఆసక్తే కారణము గడ్డి మీద మనకు ఉన్న అభిప్రాయమే పశువుకు కూడా ఉంటే అది గడ్డి తినదు గొడ్డు బతకడానికి గడ్డి చాలా అవసరం అలాగే కుడితి మొదలు అందుకే అమ్మవారు వాటికి ఒక మోహం పెట్టింది అనగా మాయను వేసింది మనిషి విషయానికి వస్తే మనిషికి వేటి ఎందు మోహం ఉండాలో వాటి ఎందు మోహం పెట్టింది అనగా శక్తి ఆ మోహాన్ని పెట్టింది తన యొక్క శక్తిని పెట్టింది ఆ మోహం పరిదాటితే వ్యామోహం అవుతుంది వ్యామోహం వల్లే మానవులందరూ దెబ్బతింటారు జీవులందరినీ ఈ మోహంతో తన వశంలో పెట్టుకున్న అమ్మవారిని లలితాదాతనామంలో సర్వవశంకరి సర్వమోహిని అని చెప్తారు జగన్మోహని రూపంలో దేవతలను దానవులను మోహంలో పడవేసింది కూడా ఆ తల్లి ఆకాశం నీలంగా కనబడుతుంది అక్కడ రంగు లేకపోయినా ఈ మోహిని దేవిని ఆకాశ నీలవర్ణ దేవిగా చెప్తారు ఈ మోహిని శ్యామల అని కూడా అంటారు ఈ రాజశ్యామల లేక శ్యామల మంత్రాలకి ఎక్కువగా మతంగ మహాముని ఋషిగా ఉంటాడు చైతర్యంలో చెప్పబడిన తన్మహా ఇచ్చుపా సీత మహాన్ భవతి తన్నమ ఇచ్చుపా సీత మొదలైన మంత్రాలు ఈ ఉపాసనకు చెందినవి ఈ శ్యామల ఉపాసనతో జగత్తు అంతా సంగీతమయంగా ఉంటుంది ఈ శ్యామల ఉపాసంతో ప్రకృతిలో బాగా శృతి కలవాలి ఈ శ్యామల ఉపాసన ద్వారా ఎదుటివారికి వారికి కావాల్సిన విశేషాలు విషయాలు ముఖ్యంగా ఉపన్యాసాలలో వస్తాయి ఈ ఉపాసన లక్ష్యాన్ని తన్మయీకరణం తూగు మదం అని కూడా అంటారు పూర్ణ దీక్షాపరులకు ఈ విషయాలు బాగా తెలుస్తాయి సర్వప్రపంచమును మోహింపజేయనిది ఈ శక్తి భౌతిక శాస్త్రమున ఐన్స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతము కూడా ఒక మాయ గురించి చెప్పే సిద్ధాంతమే ఈ సిద్ధాంతం అవగాహన చేసుకోవడానికి భౌతిక శాస్త్రం గణిత శాస్త్రం మెండుగా రావాలి లోతుగా అధ్యయనం చేయగల సత్తా ఉండాలి సునిశ్చితమైన బుద్ధి ఉండాలి ఇవన్నీ చేయగలితే ఎవరికైనా సాపేక్ష సిద్ధాంతం కరదలామలకం అవుతుంది భారతదేశంలోని మేధావుల్లో ఎందరో విజ్ఞానశాస్త్ర విద్యార్థులు కారు భౌతిక శాస్త్రం వచ్చిన వారు ఇంకా తక్కువ అందువల్ల వీరెవరు సాపేక్ష సిద్ధాంతం గురించి మాట్లాడరు కానీ వీరే తమకు ఏమీ తెలియని మన సనాతన తత్వశాస్త్రం గురించి తెగ మాట్లాడుతూ ఉంటారు భారతీయ తత్వశాస్త్రం సాపేక్ష సిద్ధాంతం కన్నా చాలా గహనమైంది తత్వంపై పూర్వజ్ఞానం ఆసక్తి శ్రద్ధ శ్రమపడే తత్వము లేక ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము పట్టుబడవు ఇవన్నీ ఉంటే సాపేక్ష సిద్ధాంతం కంటే చాలా తేలికగా కడతలామలకం అవుతుంది మనుషుల్లోని బుద్ధి ఇతర తారతమ్యాల వల్ల అన్నీ అవగాహనకు వచ్చే విధంలో తేడా ఉంటుంది దృక్కు దృశ్య వివేకము అటువంటి జ్ఞాన భాండాగారము ఆత్మజ్ఞాన సారాంశము ఆదిశంకర వివేక చూడమంలో వివరించబడింది దృక్కు అంటే చూపు దృశ్యము అంటే ఆ చూపుచే చూడబడేది ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యము ఈ వాక్యం ద్వారా ఈ చూపు మన గమనిక ఆత్మయే ఈ గమనిక నుంచి ఉద్భవించిన చిత్శక్తి మేధలో చిదాబాధగా మారి మానసిక కార్యకలాపాలకు ముడిశక్తి అవుతుంది ఈ శక్తిని మాయా లేక ప్రణవం అని అంటారు ఈ మాయా లేక శక్తి పరిణామములే కాలము లేక మన వివిధ మానసిక దృశలలో అంతఃకరణములు జ్ఞాన కర్మేంద్రియాలతో జరిగే మన మానసిక కార్యకలాపాలు ముందుగా చెప్పుకున్నట్టుగా పరబ్రహ్మలో శక్యం కాని ఒక రక శక్తి ఉంది దానికే మాయా అని పేరు అగ్నిలో ఉష్ణము ఎలా అయితే వేరు కాదు అని చెప్పడానికి సాధ్యం కాదు అలాగే సూర్యునిలోని తేజస్సు సూర్యుని కంటే వేరు అని చెప్పడానికి కూడా వీలు లేదు లేదా శక్యం కాదు అలాగే ఈ మాయా అనే శక్తి పరబ్రహ్మం కంటే భిన్నమైంది కాదు అందుచేత ఒక విధంగా ఇది అనిర్వేచనీయం ఈ మాయ చేతనే ఈ జగత్తు కనబడుతున్నది జీవులు కూడా దేహభేదం చేత భిన్నులుగా కనబడుతున్నారు మట్టి ఘటంగా మారినట్టు అనగా కొండగా మారినట్టు బంగారం ఆభరణాలుగా మారినట్లు బ్రహ్మ ఏ విధమైన మార్పు చెందట్లేదు అనగా బ్రహ్మ జగదాకారంగా పరిణమించడం లేదు బ్రహ్మ ఎల్లప్పుడూ నిర్వికారంగా నిర్మలంగా సర్వవ్యాప్తంగానే ఉంటూ ఉన్నది మాయాశక్తి మీద ఆ బ్రహ్మయందు ఈ జగత్తు ఉన్నట్టు కనపడుతున్నది బ్రహ్మ యొక్క బ్రహ్మార్థ స్వరూపం తెలియగానే అలా తెలుసుకున్న వానికి జగత్తు అంతరహితం అవుతుంది ఇందుకు ప్రసిద్ధంగా మనం చెప్పుకునే రజ్జ సర్ప భ్రాంతి అనగా తాడును చూచి సర్పం అనుకుంటాం ముచ్చపు చూచి వెండి అని భ్రాంతి పడతాం ఎండలో తారు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఫర్లాంగ్ దూరం ముందుకు చూస్తే నీటి కిరటాలు కొడుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది అలాగే స్వప్నంలో ఏవోవో వస్తువులు కనబడతాయి వీటికన్నిటికీ దృష్టి దోష ప్రకాశ విశేష దోషాలు కారణం ఇవి కొంతసేపటికి కనపడకుండా పోతాయి ఇవి కనపడుతున్న సమయంలో కానీ కనపడనప్పుడు కానీ అవి వేటి మీద ఉన్నట్లు కనబడుతున్నాయో లేదా కనబడ్డాయో వాటిలో ఏ విధమైన వికారమూ లేదు అదేవిధంగా మాయా కల్పితమైన ఈ జగత్తు చేత దానికి ఆధారమైన పరమాత్మత్వంలో ఏ విధమైన మార్పు కలగదు సరే ఇంత లోతు ఎందుకు అసలు మాయ అంటే ఏమిటి ఒక దాని మీ కోరిక మోహము వ్యామోహము కలిగించడమే మాయ అవుతుంది ఉదాహరణకి యుక్త వయసులో ఉన్న యుక్త వయసులో ఉన్నప్పుడు ప్రేమ పొందాలనే కోరిక కలిగి ప్రేమలో పడతారు అందరూ ఆ ప్రేమికుడు లేదా ప్రేమికురాలి మీద మొదట్లో ప్రేమ కలుగుతుంది కొన్నాళ్ళకి ఈ ప్రేమకర్త మోహముగా మారుతుంది ఆమెని లేక అతన్ని చూడకుండా ఉండలేని స్థితిని మాట్లాడకుండా ఉండలేని స్థితిని మోహము అని అంటారు ఇది కాస్త కొన్నాళ్ళకి బాగా ముదిరి వ్యామోహంగా మారుతుంది అనగా ఆమె లేక అతను కనిపించకపోతే ఉండలేని స్థితి మాట్లాడకపోతే ఉండలేని స్థితి ఇలాంటిది ముదిరిపోతూ ఉంటుంది వాళ్ళు లేకపోతే కనపడబోతే బతకలేని స్థితి వాళ్ళను క్షణము కూడా వదలలేని స్థితి వాళ్ళు లేకపోతే మనం ఉండటం అనవసరం అనే స్థితి చేరుకోవడమే వ్యామోహం అవుతుంది నిజానికి వీరిద్దరి మధ్య ఇలాంటి భావాలు కలిగించేవి మానవ శరీరంలోని ఇంద్రియాలే కదా అనగా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనగా చూచుట వాదన స్పర్శ వినుట రుచి ఇవే కదా ఇవి చేసే పనుల వలన మనం మాయిలో పడుతున్నాం అంటే అమ్మాయి లేక అబ్బాయి మీద మనకి ప్రేమ మోహము వ్యామోహము కలగడానికి ఇవే కారకాలు అన్నమాట అనగా ఒక అబ్బాయి లేక అమ్మాయి అందముగా కనిపించేట్టుగా కన్ను చేస్తే అందమైన భావాలు పలికించేట్టుగా నాలుక చేస్తే వివిధ రకాల స్పర్శ భావాలు చర్మం చేస్తే కవింపు మాటలు వినేట్టుగా చెవులు చేస్తే శరీరాల మీద పోసుకున్న సుగంధ సుగంధవాతలను మన మనస్సులను లయత పెట్టుగా ముక్కు చేస్తోంది ఈ దశేంద్రియాలు ఈ ప్రేమ విషయంలో ఎలా ఉంటే మిగతా విషయాలలో ఎలా ఉంటాయో ఆ దైవానికే తెలియదు కదా అంటే హరిషడ్ వర్గాలు అనగా కామ క్రోధ లోభ మోహ మద మాధర్యాలు ఇవి కలగజేస్తాయి ఒక వస్తువు కావాలి అనుకోవటమే కామము కోరిక తీరినప్పుడు కలిగే మానసిక పరిణామమే క్రోధము ఆ వస్తువు ఇతరులకు చెందకూడదనే భావన లోభము మనం చేసే ప్రతిభలోనూ మనకు కావలసిన దాన్ని చూడటము మోహము ఆ వస్తువు నా దగ్గరే ఉన్నది ఇతరులకు లేదు అనే భావన మదము ఆ వస్తువును ఇతరులు కూడా కోరుకున్నట్లయితే వారిని ఆ వస్తువు సాధించుకోకుండా ఉండడం మాత్సర్యము ఈ ఆరింటినీ అరిషడ్ వర్గాలు అని అంటారు ఇవన్నీ రాగము యొక్క వివిధ దశలు మనము జపము లేక ధ్యానము చేసేప్పుడు కొన్ని రకాల అనుభూతులు కలుగుతూ ఉంటాయి అవి సత్యమైన అసత్యమా అని మనం నిర్ణయించలేము ఏవో దృశ్యాలు కనబడుతున్నట్టుగా శబ్దాలు వినపడుతున్నట్లుగా జరుగుతూ ఉంటాయి అవి భ్రాంతులో సత్యాలో తేల్చడం తేలిక కాదు ఆ అనుభూతుల విషయంలో చర్చ చేయకుండా సాధన చేసుకుంటూ వెళ్ళడమే మన కర్తవ్యం ఇక వాటిని మనం ఇతరులతో ఏరాటూ చెప్పకూడదు ఒకవేళ అనుభూతులు సత్యమైతే ఇతరులు వాటిని భ్రాంతిని కొట్టివేసే ప్రమాదం ఉంది దాంతో మన సాధన మనకి శ్రద్ధ తగ్గుతుంది అయితే మనము మన గురువులతో ఆ అనుభవాన్ని పంచుకోవచ్చు ఈ జప ధ్యానాదులకు ఆ అనుభూతులకు శాస్త్ర సంబంధమైన పొందనం ఉన్నట్లయితే గురువే వాటిని సత్యాలో అసత్యాలో అని చెప్తారు ఇంకా మన సాధనలో ఎలా మనం ఎదగాలో మనకు సూచిస్తారు అంతేగాని మనకు మనమే దివ్య దర్శనాలు చేసినట్టుగా భావించుకుని మురిసిపోరాదు చాలామంది ఇదే పని చేస్తూ ఉంటారు దీన్నే మాయా అని అంటారు అయితే మనము మంత్రయపం కానీ లేక ధ్యానం కానీ చేస్తూ ఉన్నప్పుడు మనకి చెట్ట చివరిగా వచ్చేది సిద్ధి ఈ సిద్ధులు రెండు రకాలు కార్యసిద్ధులు దైవసిద్ధులు కార్యసిద్ధులు మళ్ళీ అనేక రకాలు విద్యాసిద్ధి ధనసిద్ధి ధాన్యసిద్ధి ఔషధ సిద్ధి రససిద్ధి మొదలైనవి ఇక అనిమాది అష్టసిద్ధులు నవనిధులు ఇవి దైవసిద్ధులు ఈ కార్యసిద్ధులు దైవసిద్ధులు రెండూ కలిస్తేనే మహాసిద్ధి అనేది మనకి సంక్రమిస్తుంది సాధకులు రెండు రకాలు సమయాచారంలో సాధకులు వాళ్ళ సాధనంతా సహస్రమైనందు దృష్టి పెట్టి లేక దృష్టిని నిలిపి తాతం చేస్తూ ఉంటారు వారిపై ఈ మాయ యొక్క తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది ఇక రెండో రకమైన తాధకులు వాళ్ళ తార్థన మూలాధార చక్రం నుంచి ప్రారంభిస్తారు అక్కడి నుంచి ఆజ్ఞా చక్రం వరకు అనేక మాయలు దాటాలి దాని తర్వాత బ్రహ్మరంధ్రం వరకు కూడా అనేక మాయలు మర్మాలు వీటికి లొంగకుండా తార్థనని కొనసాగించాలి అనగా స్పందించకుండా వాటి గురించి ఆలోచించకుండా నిలబడి ఉంటే అప్పుడు వాళ్ళకి సిద్ధి అనేది లభిస్తుంది అంటే వారి సాధన పూర్తి అయినట్టే లేదంటే ఏ చక్రం వద్దనైనా ఆగిపోతే సాధన అసంపూర్ణంగా ఉన్నట్లే అనగా ఏ చక్రం మాయలోనైనా మోహము వ్యామోహము చెందితే అందరితో వాడి కర్మ ముగిసినట్లే కదా కాకపోతే అందరూ మాయలో పడతారు కాబట్టి మాయలు దాటుకుని రావాలి మనం ఉదాహరణకు మూలాధార చక్రం నందు మనకి కామమాయ వస్తుంది ఎనిమిది సంవత్సరాల వయసు నుండి మొదలై ఎనభై సంవత్సరాల వయసు వారి మీద లేదా పేతత్వముల మీద లేదా దేవతల సేవకుల మీద ఇలా పదమూడు రకాల జీవజాతుల మీద ఈ చక్రమాయ అయిన కామమాయ చూపించడం జరుగుతుంది అనగా నగ్నదేహములతో మొదలై రతి క్రీడల దాకా తీసుకుని వెళ్తూ ఉంటుంది కానీ వీటిని సాధకుడు కేవలం సాక్షిభూతంగా చూడగలిగితే ఇంద్రియ నిగ్రహంతో ఉన్నట్లయితే వాడికి సాధన అయి ఆ చక్రం దాటుకుని పై చక్రాన్ని వెళ్ళగలుగుతాడు లేదంటే వీరి దేహ సౌందర్యం మాయలో పడితే ప్రేమ మోహ వ్యామోహాలు పొందితే ఈ నగ్నదేహంతో వాడి ముందు సాక్షాత్కారమై వాటి రతిక్రియ కాలమో అంతా గడిపి అధోగతి పొందుతారు నిగ్రహం అనేది సాధకం చేతిలోనే ఉంటుంది కదా అంటే సాధన అనేది పూర్తిగా వాటి చేతిలో ఉన్నట్టే సాధన పూర్తి చేయాలని లేదా ఆగిపోవాలి అనేది వారి చేతిలోనే ఉంటుంది అంటే వారి నిర్ణయంలోనే ఉంటుంది దీనికి మోహము వ్యామోహము చెందకుండా ఉండగలిగే ఇంద్రియ నిగ్రహము ఆ సాధకుడికి లేక ఆ సాధకుడి యొక్క మనసుకి రావాలి మన మనసు మన మాట వినే స్థితికి సాధకుడు వెళ్ళాలి దానికి ఆ సాధకుడు లేదా సాధకురాలు ఎంతో సాధన చేయాలి అనగా దానికి ఏది మాయో ఏది మర్మమో తెలిసేట్టుగా చేయాలి అది విషము అని తెలిస్తే మన మనస్సు తాగమన్నా తాగదు కదా మన మనసు అనుకుంటే ఆ మొత్తపానీయం వదలమన్నా వదలదు కాబట్టి ఈ ప్రకృతి చూపించే దశ ఇంద్రియాల మాయలు అన్నీ కూడా విషముగానే మనం భావించి అనగా పాయిదనగానే మన మనసుకు చూపించగలిగితే ఏ మాయ కూడా మనల్ని ఏమీ చేయదు ఎందుకంటే అమృతం సేవించిన దేవతలు కూడా ఎప్పుడో ఒకప్పుడు మృత్యువాత పడతారు అదే కూడా విషమును సేవించిన నీలకంఠుడైన పరమేశ్వరుడు మాత్రం మృత్యుంజేయుడు మాయి అనగా మాయ శక్తి కలిగినవాడు అలాగే మనం కూడా ఈ ఇంద్రియాలని మాయలను జయించి జితేంద్రియుడు అయితే మనకు శుద్ధి కలుగుతుందని గ్రహించండి అయితే మాయను జయించడం తేలిక అంటే మాయను ఎవరూ జయించలేరు మా యొక్క అనుగ్రహంతోనే ఆ శివజ్ఞానాన్ని మనం అందుకోగలుగుతాము అంతా మన మనసులోనే ఉంటుంది మాయాహితముదు మాయాహితమా లేక మాయారహితమా అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఇంద్రియ నిగ్రహము లేదా సంకల్పము లేకుండా ఉండటము మాయారహితం ఇంద్రియ లోలత్వము లేక సంకల్పము అనేది మాయా రహితము అన్నమాట అందుకనే పూర్ణదీక్షాపురులు వారు ఏది అమ్మవారిని అడగరు సంకల్పం లేకుండా వాళ్ళు జపం చేస్తారు అనగా ఏ కోరికలు లేకుండా అమ్మవారి ప్రీత్యర్థం మాత్రమే జపం చేస్తారు అప్పుడు మాయా వారిని కరుణిస్తుంది తద్వారా శివజ్ఞానం పొందగలుగుతారు ఇటు కార్యసిద్ధి పొందాలన్నా లేక దైవసిద్ధి పొందాలన్నా మహాసిద్ధి అనగా రెండు సిద్ధులు కలగాలన్నా మనకి మాయ యొక్క అనుగ్రహం ఎంతో అవసరం ఇక ఒక్కొక్క చక్రం దగ్గర మాయలు ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది తర్వాత వీడియోలలో తెలుసుకుందాం